ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో క్రియేటివ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నానండి. చాలా గ్యాప్ తర్వాత నేను వీడియో చేస్తున్నాను, అది కూడా ఇలా మాట్లాడుతూ. ఎందుకంటే ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన టాపిక్ కాబట్టి మీ అందరికి కూడా చూపించాలని అనుకుంటున్నాను. ఈ ఇయర్ దివాళీకి నేను ఫ్యాబ్రిక్ షాపింగ్ చేశాను. అండ్ హన్వీకి నాకు కూడా రెడీమేడ్లో ఏం తీసుకోకుండా ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ హన్వీకి తీసుకున్నది ఏంటంటే, ఒకటి ట్రెడిషనల్ వేరు, ఒకటి కొంచెం పార్టీ వేర్ టైప్లో తీసుకున్నాను. ఫస్ట్ నేను ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను హన్వీకి. ఇది మొత్తం జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉంది, చూడండి. ఇట్లా ఇప్పుడంతా కొంచెం పేస్టల్ షేడ్స్ ట్రెండ్ ఎక్కువ నడుస్తుంది కదా, అందుకని ఇలా జిగ్జాగ్ షేప్లో తీసుకున్నాను. లైట్ పీచ్ కలర్ ఇది. అంటే ఇది కొంచెం నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇంత లైట్గా ఉంది. లోపల మనం దీనికి కరెక్ట్ కలర్ లైనింగ్ వేసినప్పుడు ఇది కొంచెం థిక్గా కనిపిస్తుంది. దీంట్లో ఇలా 3 షేడ్స్ వచ్చినాయి, లైట్ పింక్, తర్వాత కొంచెం చమ్కీతో ఉంది, తర్వాత పీచ్ కలర్, తర్వాత స్కై బ్లూ. ఈ 4 ఇలా జిగ్జాగ్ మొత్తం ఈ ప్యాటర్న్ అంతా అలానే ఉంది. ఇది నేను హన్వీకి గాగ్రా కుట్టాలా ఫ్రాక్ కుట్టాలా అన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇది తీసుకున్నాను. దీనిపైకి చూడండి, దీనికి ఇది లోపల హస్తర్. ఇది పెట్టినప్పుడు మనకి కొంచెం థిక్గా కనిపిస్తుంది. ఇది పెడితే దీని డిజైన్ అనేది బాగా ఎలివేట్ అవుతూ వస్తుంది. దీనిపైకి నేను ఈ కలర్ ప్లెయిన్, ఇది మీకు కొంచెం వీడియోలో థిక్గా కనిపిస్తుంది కానీ బయట ఇంత థిక్ కలర్ లేదు. ఇందులో ఏ షేడ్ అయితే ఉందో అదే షేడ్ ఉంది. ఇది మొత్తం ప్లెయిన్ నేను ఆర్గెంజా తీసుకున్నాను. దీన్ని క్రాప్ టాప్ చేయాలా లేదంటే దానికి ఇప్పుడు కొంచెం దుప్పట్టా స్టైల్ ఎక్కువ లైక్ చేస్తుంది, ఆ టైప్లో స్టిచ్ చేయాలా ఏంటి అన్నది ఇంకా థింక్ చేయలేదు. ఈ వీడియో మాత్రం నేను ఎలా స్టిచ్ చేస్తాను అనేది కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఈ డ్రెస్ కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఇది ఒక సెట్ హన్వీకి. నెక్స్ట్ ఇంకా ఫెస్టివల్ అంటే కామన్గా మనకి కొంచెం ట్రెడిషనల్ వేర్ తీసుకోవాలనుకుంటాం కదా, అందుకని నేను ఇది ఫ్యాబ్రిక్ పీస్ తీసుకున్నానండి. హన్వీకి ఎక్కువ పింక్ షేడ్స్ అలా ఉంది, మెరూన్ షేడ్లో లేదు, అందుకని ఈ షేడ్ బార్డర్ వచ్చేలా తీసుకున్నాను. ఇది కట్ పీస్ అండి, ఇది నార్సింగ్లో తీసుకున్నాను. ఫస్ట్ చూపించింది మెయిన్ సాబ్లో తీసుకున్నాను. ఇది 2 మీటర్ 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ పీస్ ఇది. ఇదిగోండి, ఇది 480 రూపీస్, 2 మీటర్ ఉంది. హన్వీకి ఇది సరిపోతుందని అనుకుంటున్నాను. ఇది కొంచెం టిష్యూ టైప్లో ఉండి బార్డర్ ఉంది, కింద బార్డర్ ఇలా పెద్దగా వచ్చింది, పైన బార్డర్ ఇలా చిన్నగా వచ్చింది. దీన్ని అయితే లంగా జాకెట్ లాగే కుడదాం అనుకుంటున్నాను. ఈ పైన బార్డర్ని కొంచెం బ్లౌజ్కి వేసి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఒకటి తీసుకున్నాను. ఇవి రెండు హన్వీకి తీసుకున్నాను. నాకేంటంటే ఆల్రెడీ నాకు ఆన్లైన్లో నేను కొన్ని ప్లాజో టైప్ స్కర్ట్స్ ఉంటాయి కదా, అవి ఆర్డర్ చేసుకున్నాను. ఇవి స్టిచ్ చేసిన తర్వాత సెట్ మొత్తం ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడు నాకేం తీసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ యెల్లో కలరు, ఇది కూడా నెట్ ఫ్యాబ్రికే. ఇది కొంచెం కాస్ట్ పడిందండి, మీటర్ వచ్చి 400 or 380 కొంచెం పడింది. ఎందుకంటే ఇది మొత్తం వర్క్ ఉంది, ఎంబ్రాయిడరీ వర్క్ టైప్లో ఉండి దీనిపైన చమ్కీ ఉంది. బయట అయితే ఇంకా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇది నాకు టాప్ కన్ తీసుకున్నాను, ఇలా వస్తుంది. దీని లోపలకి లైనింగ్ ఇది. ఇది కొంచెం బ్రైట్గా ఉంది కానీ కొంచెం పార్టీ వేర్లో ఉంటుంది కదా అన్నట్టు తీసుకున్నాను. ఇలా వస్తుంది లైనింగ్ పెట్టిన తర్వాత. ఇది ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది ఒకటి. ఇది కూడా నెట్టే. దీనిపైన లైట్గా చూడండి, కొంచెం చమ్కీ టైప్లో డార్క్ పింక్ కలర్లో ఉంది. ఇదంతా ఇలా స్ట్రైట్ డిజైన్ వచ్చింది, ఫ్లవర్స్ వచ్చినాయి, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా. ఇట్లా స్ట్రైట్ డిజైన్ వచ్చింది, స్ట్రైట్ కట్ కుట్టుకోవడానికి బాగుంటుంది కదా అని తీసుకున్నాను. ఇది టాప్కనే తీసుకున్నాను. ఈసారి నేను అన్ని టాప్స్కే తీసుకున్నానండి. ఇదొక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇంకొకటి ఇది, ఇదైతే ప్యూర్ కాటన్. ఇది కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది చూడండి, ఫ్లవర్స్ వచ్చి థ్రెడ్ వర్క్ వచ్చి మధ్యలో చమ్కీ ఉంది. ఇది ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇవన్నీ నాకు
సింపుల్ టాప్స్ కుట్టుకోవడానికి తీసుకున్నాను. వాటి కిందకి నేను ప్లాజో టైప్ స్కర్ట్స్ ఉంటాయి కదా, వాటిని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇవి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత రెండు కలిపి సెట్ ఎలా ఉందన్నది కూడా ఒక వీడియో చేస్తాను. ఇవి నేను తీసుకున్న ఫ్యాబ్రిక్స్. ఇవన్నీ నేను ఎలా స్టిచ్ చేస్తానన్నది కూడా నా నెక్స్ట్ వీడియోస్లో మీరు చూడొచ్చు. కొంచెం గ్యాప్ వచ్చింది, ఇప్పటి నుంచి కొంచెం చేద్దాము అని అనుకుంటున్నాను. పిల్లలతో టైం కుదిరితే పక్కా అన్ని వీడియోస్ చేసి పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.